తెలంగాణ నూతన సచివాలయం నిర్మాణంపై ఎన్జీటీ చెన్నై బెంచ్ విచారణ చేపట్టింది. కౌంటర్ దాఖలు చేయనందుకు కేంద్ర పర్యావరణ శాఖపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండేళ్లైనా కౌంటర్ దాఖలు చేయనందుకు 10,000 రూపాయల జరిమానా విధించింది. వచ్చే నెల 15 లోపు కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి ఎన్జీటీ ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయకపోతే అధికారుల నుంచి జరిమానా వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. విచారణలో భాగంగా పర్యావరణ శాఖ తీరు సరిగా లేదన్న ఎన్జీటీ చెన్నై బెంచ్ ఆ శాఖ సంయుక్త కార్యదర్శి హాజరుకు ఆదేశాలు ఇస్తామని తెలిపింది. పర్యావరణ అనుమతులు లేకుండా సచివాలయం కూల్చారని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. రేవంత్ రెడ్డి పిటిషన్పై విచారణ జరిపిన ఎన్జీటీ చెన్నై బెంచ్ విచారణ సందర్భంగా కేంద్ర పర్యావరణ శాఖ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పర్యావరణ శాఖ రాష్ట్ర హైకోర్టును తప్పుదోవ పట్టించిందని రేవంత్ న్యాయవాది తెలిపారు. హైకోర్టుకు పర్యావరణ శాఖ తప్పుడు సమాచారం ఇచ్చిందని ఆయన వాదించారు. విచారణను 15 మార్చికు ఎన్జీటీ చెన్నై బెంచ్ వాయిదా వేసింది.